నమస్కారం. ఈ వీడియోలో మనం పంచకావ్యాల గురించి తెలుసుకుందాం. ఏదైనా భాషా సాహిత్యంలో ప్రాచీన భాష నుంచి తీసుకొని ప్రస్తుతం ఉన్న భాష వరకు మొత్తం సాహిత్యంలో వాంగ్మయంలో వచ్చిన కావ్యాలలో ఐదుటిని ఎంచుకొని వాటిని పంచకావ్యములు లేదా పంచకావ్యాలు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇవి ఆ భాషా సాహిత్యంలో వచ్చిన అత్యున్నత క్వాలిటీ కానీ అత్యున్నతమైన విలువలు కలిగిన సాహిత్యం అని కానీ చెప్పుకోవచ్చు అన్నమాట. మొట్టమొదటిగా సంస్కృతంలో పంచకావ్యాలని ఉదహరిస్తారు. అవి రఘువంశము, కుమార సంభవము, మేఘ సందేశము లేదా నైషధీయ చరితము, కిరాతార్జునీయం, శిశుపాల వధము. ఇక తెలుగులో పంచకావ్యాలు శృంగార నైషధము, మనుచరిత్ర, పారిజాతాపహరణము, వసుచరిత్ర, విజయ విలాసము. కన్నడలో పంచకావ్యాలు పంపభారతము, ఆదిపురాణము, శాంతిపురాణము, గదాయుద్ధము, కర్ణాట కాదంబరి. తమిళ పంచకావ్యాలు మణిమేఖలై, శిలప్పదిగారం, జీవక చింతామణి, కుండలకేశి, వలయాపతి. తమిళ్వి కొంచెం ఆర్డర్ చేంజ్ చేసి చెప్పాను. సరైన ఆర్డర్ వచ్చేసి తమిళ్ది శిలప్పదిగారం మొదటి కావ్యం, దాని కొనసాగింపుగా మణిమేఖల కథ ఉంటుందన్నమాట. ఈ మొత్తం కథలు కావ్యాల రూపంలో ఉన్నాయి. శిలప్పదిగారం లోపల కన్నగీకి సంబంధించిన కథ ఉంటుంది, మణిమేఖల్లో కన్నగి కూతురికి సంబంధించిన కథ ఉంటుంది. దీని కొనసాగింపుగా జీవక చింతామణి అని ఉంటుంది. వలయాపతి, కుండలకేశి అని మరో రెండు కావ్యాలు ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు లభ్యం కావటం లేదు. వీటికి సంబంధించి చాలా మంచి విశ్లేషణ, అంటే తమిళ పంచకావ్యాలకి సంబంధించిన మంచి విశ్లేషణ మనకి సారంగ సాహిత్య వారపత్రికలో రాధా మండువ గారు రాసిన వ్యాసాలు ఉన్నాయి, అవి చదవండి. ధన్యవాదాలు.